నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవలో జానకీరాముల తేజోభరిత అనుగ్రహం. తిరుపతి కోదండరామాలయంలో భక్తుల తన్మయత్వం. తిరుమలలో శాస్త్రోక్తంగా ధనుర్మాస వ్రతం. శ్రీ పెద్దజీవర్ మఠంలో తిరుపావయ పాసుర పఠనం. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో ఏకాదశి విష్ణు పూజ. ధనుర్మాస శుభవేళ శ్రీమన్నారాయణుడికి మంగళ నీరాజనం. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బృహత్తర ధార్మిక యజ్ఞం. తిరుమలలో ఘనంగా భగవద్గీత విరాట పర్వ పారాయణాలు. తిరుపతిలో ప్రాచీన క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామివారికి ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని ముఖమండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చారు. అనంతరం వేదం నాదం గాత్రం సహితంగా ఊంజల సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. ముక్కోటి దేవతలతో సమానమైన గోవును పరిరక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమానికి ఎందరో దాతలు గోవులను దానం చేయడానికి ముందుకొస్తుండటం సంతోషకరమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో డీసీసీ బ్యాంకు చైర్మన్ వెంకట్రావు గుడికో గోమాత కార్యక్రమానికి గోవును దానం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు, గోవుకు దాన అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయంలో ఆండాళ్ళమ్మవారి నీరాటోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇలా వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో వైకుంఠ నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన ధనుర్మాస ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ పెద్దజీవర్ మఠంలో నిత్యం తిరుపావయ పాసుర గానం మంగళకరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం గోదాదేవి ప్రార్థన, తిరునామ పఠనాదులను ఘనంగా పూర్తి చేశారు. ఆపై హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన 25వ పాసుర సారాంశాన్ని సవివరంగా తెలియజేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి యథావిధిగా దివ్య ప్రబంధ పఠనం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శనివారం ఏకాదశి విష్ణువ్రత పూజ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నేటి ఉదయం విశ్వవిద్యాలయంలోని యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ మహావిష్ణువు చిత్రపటాన్ని, స్వామి అమ్మవార్ల మూర్తులను కలసావాహనతో వేంచేపు చేశారు. ఆపై విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన తదితర క్రతువులతో షోడశోపచారాదులు పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు విష్ణు పంచక దినాల్లోని ఏకాదశి తిథిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర నామార్చనతో ఆగమోక్తంగా శ్రీ మహావిష్ణువు వ్రతపూజను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భగవంతుడే స్వయంగా భక్తుడికి ఉపదేశించిన పరమపావన అక్షరామృతం భగవద్గీత. సకల వేదాల సారాంశాన్ని నిక్షిప్తం చేసుకున్న పరమపావన భగవద్గీతను పఠించడం జన్మజన్మల పుణ్యభాగ్యం. అటువంటి భాగ్యాన్ని దేవదేవుడి ఆశీస్సులతో అందరికీ అందించాలనే సత్సంకల్పంతో తిరుమలలో నిత్య గీతాపారాయణ యజ్ఞాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ మహాక్రతువులో భాగంగా శనివారం భగవద్గీతలోని చతుర్థ అధ్యాయంలోని శ్లోకాలను జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్ప విశ్వనాథ శర్మ విశ్లేషణ చేయగా, డాక్టర్ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజీ శ్లోక పారాయణం చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె ఉదయ్ భాస్కర్ శ్రీకృష్ణ నామావళిని గానం చేశారు. ఆపై యథావిధిగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ, మంగళాశాసనాలను పఠించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో చండీహోమం జరిగింది. సకల జనులు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుతూ అర్చకులు, వేద పండితులు చండీహోమం జరిపారు.
ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి వివిధ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి అష్టోత్తరాలు సహస్రనామాల సహితంగా కుంకుమార్చనలు చేసి హారతులు ఇచ్చారు. తిరుపతి కపిలతీర్థంలో శనివారం అకాల మృత్యుహరణ మహాయజ్ఞం వేదోక్తంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం జనవరి 20వ తేదీ వరకు ఈ మహాయజ్ఞం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం వేద పండితులు కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్పం, పారాయణం, అకాల మృత్యుహరణ జపం తదితర క్రతువులతో శ్రీ మృత్యుంజయ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. సనాతన హైందవ ధర్మాన్ని, తిరుమలేశుని తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ ఎన్నో మహత్తరమైన ధార్మిక క్రతువులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకు ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రతిరోజు 500 మందిని వారి స్వస్థలాల నుంచి టీటీడీ ఖర్చులతో తిరుమలకు తీసుకొచ్చి స్వామి దర్శనం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు తిరుమలలోని ఆస్థాన మండపం చేరుకున్నారు. అక్కడ భక్తులు భజనలు చేస్తూ భక్తి పారవశ్యంలో ఓలలాడారు. ఆపై హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వీరంతా వైకుంఠం 2Q కాంప్లెక్స్ ద్వారా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడి పాదాల చెంత నాదనీరాజన మండపంపై పాండవుల విజయగాథను తెలిపే మహాభారతంలోని విరాట పర్వ పారాయణం మంగళప్రదాయకంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎంవీఎన్ పవన్ కుమార్ శర్మ అష్టాత్రింశాధ్యాయంలోని శ్లోకాల విశ్లేషణ చేశారు. ఆపై ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ శతనామ స్తోత్రాన్ని పారాయణం చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె ఉదయ భాస్కర్ బృందం గోవిందనామాలను భక్తి ప్రపత్తులతో పఠించారు. అడుగడుగు దండాలవాడు, ఆపద మొక్కలవాడు తిరుమల శ్రీవారు సప్తగిరులపై వేంచేసి నిత్య పూజలు అందుకుంటున్నారు. భక్తితో నమస్కరిస్తే ఆర్తిగా ఆశీస్సులు అందజేసే శ్రీ వెంకటేశ్వరుడి కరుణావీక్షణాలను పొందడానికి భక్తులు పరితపిస్తుంటారు. మరి ఆ స్వామివారి దివ్యలీలా విశేషాలను తెలుసుకోవాలని ఎవరికుండదు. వెంకటాచలంపై వెలసిన శ్రీనివాసుడు పద్మావతీదేవిని పరిణయమాడిన శుభ సందర్భంలో ఏ ప్రదేశాల్లో విహరించారు, ఆ ప్రాంతాలకున్న ప్రాశస్త్యమేంటి ఇత్యాది విశేషాలను మీకు అందిస్తుంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. లోక కళ్యాణార్థం భూలోకానికి విచ్చేసిన శ్రీ మహావిష్ణువు అర్చా స్వరూపంగా వెంకటాచలంపై శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. తిరుమల శ్రీవారితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న అనేకానేక పుణ్యధామాలు చిత్తూరు జిల్లా నలుమూలల నెలవై దివ్య ప్రదేశాలుగా విరాజిల్లుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చా స్వరూపంగా అనుగ్రహిస్తున్న తిరుమల క్షేత్రం భక్తకోటి ఆరాధ్య నిలయంగా భాసిల్లుతోంది. సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే సప్తగిరులపై వేంచేసి ఆపద మృక్కులవాడిగా వెలుగొందుతున్నారు. కృతయుగం నుంచి కలియుగం వరకు శ్రీ మహావిష్ణువు ఎన్నో విశిష్ట అవతారాలతో లోక కళ్యాణానికి శ్రీకారం చుట్టారు. అలా కలియుగంలో వెంకటాచలంపై వేంచేసిన అడుగడుగు దండాలవాడే, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు ఆ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉండడం వెనుక వేదకాలం నుంచి ఎన్నో పుణ్యగాథలు వ్యవహారంలో ఉండగా మరెన్నో దివ్యలీలా విశేషాలు తిరుమల క్షేత్రంతో ముడిపడి ఉన్నాయి. తొలిసారిగా కలియుగ ఆరంభంలో వెంకటనాథుడు పొడమి తల్లిపై అడుగిడి లక్ష్మీదేవి కోసం వెతుకుతూ శేషాచల సానువుల్లోని వకుళమాత ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ తల్లి ఆప్యాయతానురాగాలకు మురిసిన పరంధాముడు అదే సమయంలో చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి వేటకు వెళతారు. నారాయణవనం ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీదేవి పుట్టినిల్లు. ఓ శుభ సమయంలో చెలికత్తెలతో కలిసి వనవిహారం చేస్తున్న పద్మావతీదేవిని శ్రీనివాసుడు వీక్షించి మోహించి ఆమెను వివాహమాడతాడు. పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవానికి వేదికగా నిలిచిన నారాయణవనానికి 3 కోటి దేవతలు తరలివచ్చినట్లు పురాణోక్తి. ఇక కైలాసనాథుడు పరమేశ్వరుడు నారాయణవనానికి సమీపంలో ఉన్న కైలాస కోనలో విడిది చేసినట్లు చెబుతారు. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్లు తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలో యోగుల కొండగా వినితికెక్కిన అప్పలాయగుంటకు చేరుకుని సిద్ధేశ్వరుడి తపస్సుకు ప్రసన్నుడై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడిగా కొలువై పూజలందుకుంటున్నారు. నేటికీ తిరుపతికి సమీపంలోని పలు ప్రదేశాల నుంచి భక్తులు
తండోపతండాలుగా అప్పలాయగుంట క్షేత్రాన్ని దర్శించి అభయప్రదాతగా అనుగ్రహిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దీవెనలు అందుకోవడం విశేషం. అప్పలాయగుంట నుంచి తొండవాడ ప్రాంతంలోని ముక్కోటిలో ఉన్న అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకున్న పద్మావతి శ్రీనివాసులు మహర్షి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం నూతన దంపతులు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదనే మహర్షి సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో ఆవాసమున్నారు. తిరుమల క్షేత్రానికి తరలి వెళ్లే సమయంలో శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తులకు 2 వరాలను ప్రసాదించారు. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువైన తనను సేవించిన భక్తులకు వివాహయోగం లభించడమే కాకుండా 7 కొండలు ఎక్కి తన దగ్గరకు రాలేని వారు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే తిరుమల యాత్ర చేసిన ఫలం సిద్ధిస్తుందని అభయమొసగారు. అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాసులు శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నట్లు ఐతిహ్యం. ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న పుణ్య ప్రదేశాలు నేడు తిరుమల యాత్ర సందర్శనకు వస్తున్న భక్తులకు అనంత కోటి వరాలను ప్రసాదించే దివ్య ధామాలుగా వెలుగొందుతున్నాయి. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని వినాయక నగర్ క్వార్టర్స్ లో శనివారం ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పవిత్ర ధనుర్మాసంలో ప్రతి లోగిలి చక్కటి రంగురంగుల రంగవల్లులతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని టీటీడీ ముగ్గుల పోటీలను నిర్వహించింది. ఇందులో టీటీడీ మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని చక్కటి ఆకృతులతో అందమైన రంగవల్లులను నేర్పుగా ప్రదర్శించారు. కడప నగరంలోని అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషంగా అభిషేకాది ఆరాధనలు జరిగాయి. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృతాలు పండ్లరసాలతో స్వామివారికి ఆగమోక్తంగా అభిషేక సేవ జరిపారు. ఆపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని, ఇతర దేవతామూర్తులను, శ్రీ ఆండాళమ్మవారిని పరిమళభరిత వర్ణమయ పుష్పహారాలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక నగరంలోని శ్రీ కళాంబదేవి సమేత సోమసుందరేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కళాంబదేవికి మంగళాభిషేకం మనోహరంగా జరిగింది. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృతాలతో అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అమ్మవారిని కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. నల్గొండ రామాలయంలో మార్గశిర మాసోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారికి గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. గరుడ వాహనంపై ఆసీనులైన శ్రీ సీతారామ లక్ష్మణులకు భక్తులు దీపారాధనలతో ప్రణమిల్లారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారి వాహన సేవ ఆలయ ప్రదక్షిణగా దీపకాంతులతో మనోహరంగా సాగింది. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని ఎస్ అన్నవరం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి తిరుప్పావడ సేవను వైభవపేతంగా నిర్వహించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పులిహోర రాశితో స్వామివారి సుందరమూర్తిని తిరునామ శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా తిరుప్పావై పావసర పూజలను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని జాతీయ రహదారిపై కొలువైన జమ్మిచెట్టు దుర్గాదేవి అమ్మవారి ఆలయం భక్తులతో కలకల్లాడింది. అమ్మలగన్నమ్మ దుర్గమ్మకు అర్చకులు అర్చనలు పూర్తి చేసి వర్ణమయ పుష్పాలతో పాటు నిమ్మకాయల మాలలను అలంకరించి హారతులిచ్చారు. మహిళలు ఆలయ ఆవరణలోని జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలతో పూజాదికాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి దుర్గమ్మ ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా తపోవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు
వేడుకగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయ ప్రాంగణంలో తిరుపావై పాసరంతో స్వామివారికి నిత్య కైంకర్యాలు భక్తరస భరితంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదా రంగమన్నారుల ఉత్సవాలను తులసిమాలలతో దివ్యంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం తిరుపావై పాసురగానంతో పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అలాగే అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలోని శ్రీ వేదమాత గాయత్రి నిలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా అర్చనలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తిని వర్ణమయ పుష్పహారాలతో సుమనోహరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు శాస్త్రోక్తంగా గాయత్రీదేవి అర్చన నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పవిత్ర మార్గళి మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం చేశాక అర్చకులు పట్టు పీతాంబరాలు, తులసిదళాలు, వివిధ రకాల పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ అమ్మవారికి మహిళలు వడిబియ్యాన్ని భక్తి శ్రద్ధలతో సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపావై పాసుర పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ చెన్నకేశవ స్వామివారిని అర్చకులు వర్ణమయ పుష్పాలు, తులసిమాలలతో శోభామానంగా అలంకరించి హారతులిచ్చారు. మహిళలు పాసురాలను పారాయణం చేసి దేవదేవుడికి నివేదించారు. శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశాక ఉత్సవమూర్తిని సర్వంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి మూలమూర్తిని ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి పుష్పార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీరామాలయంలో ధనుర్మాసోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శేషవాహనంపై శ్రీ సీతారామ లక్ష్మణులను, శ్రీ ఆండాళమ్మవారిని సకలాభరణ భూషితంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై వీణులు విందుగా తిరుపావై పాసురాలను పఠించి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా నీటి కొలనులో శ్రీకృష్ణ పరమాత్మను ప్రత్యేకంగా కొలువు తీర్చి దీపారాధన నిర్వహించారు. నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో భక్తులు పెద్ద ఎత్తున రాహుకాల పూజలు, దీపారాధనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పిండి ముగ్గులు వేసి నిమ్మకాయ దీపాలను వెలిగించి అమ్మవారిని ప్రార్థిస్తూ గ్రహదోష నివారణతో సకల శుభాలను కలిగించమని వేడుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్లోని పురాతన శ్రీ యజ్ఞవరాహ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూల విరాట్టును స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి దీపారాధనలు చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తి ప్రపతులతో నిర్వహించిన ధనుర్మాస దీపోత్సవాల్లో భక్తులు భక్తి ప్రపతులతో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నల్గొండలోని పానగల్లు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్ర మార్గళి మాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముత్తైదువులు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సర్వ సౌభాగ్యాలను ప్రసాదించే లక్ష్మీ పూజలో పాల్పంచుకున్నారు. శ్రీలక్ష్మీదేవి మూర్తిని కొలువు తీర్చి దీపారాధన జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా లక్ష్మీ అష్టోత్తరాలతో అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి ధూపదీప నివేదనలు అందజేశారు. తిరుపతిలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో భక్త శోభితంగా దర్శనమిస్తోంది. తెల్లవారుజామునే భక్తులు విశేషంగా తరలివచ్చి ఆలయ ప్రదక్షిణలు చేసి శ్రీ పెరిందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని దర్శించుకుని పాసుర ప్రవచన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ప్రముఖ పండితులు పీటీజీ రంగరామానుజాచార్యులు గోదాదేవి తిరుపావై వ్రతమహత్యాన్ని సవివరంగా తెలియజేశారు. అలాగే అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస ప్రవచన కార్యక్రమం వీనుల విందుగా సాగుతోంది. ప్రముఖ పండితులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గోదాదేవి రచించిన 25వ తిరుపావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు. భక్తులు సామూహికంగా కీర్తిస్తూ నామ సంకీర్తన చేస్తే భక్త సులభుడైన శ్రీమన్నారాయణుడు సంతృప్తి చెందుతాడని పేర్కొన్నారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలోని నాదనీరాజన మండపం భక్తి ప్రధాన సంగీత నృత్య సాంస్కృతిక కళాధామంగా వెలుగొందుతోంది. ఈ చక్కని వేదిక ద్వారా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడికి కళానీరాజన సేవను సమర్పిస్తూ ఎందరో కళాకారులు నిత్యం తరిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం విశాఖపట్టణానికి చెందిన సాహితీ రవళి, ఆనంద గాయత్రి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందుగా సాగింది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.